వార్డుల్లో వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజలకు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దూరంగా ఉండమని చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఒప్పుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం జరిగింది అనేటువంటి చెప్పాల్సిన బాధ్యత తప్పనిసరిగా కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉంది, ఈ ఎంపీల పైన ఉంది, ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం చెప్పడానికి ఈ ఎంపీల పైన ఉంది. దాన్ని అక్కడికి వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఎలక్ట్ అయినటువంటి ప్రతి ఎంపీకి ఉంది. ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీలు వినియోగించుకోవాలో వినియోగించుకుంటారు. కాబట్టి మేము చేసేదైతే ఖచ్చితంగా కూడా అందరూ ఎంపీలు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మా ఎంపీకి అయితే కొంత ఆరోగ్యం సరిగా లేనిదాని వల్ల కొంత వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఉందనేది ఉంది. అయినా కూడా ఆయన వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన కూడా ఖచ్చితంగా వెళ్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ కూడా మాట్లాడుతూ ఉంది, ఖచ్చితంగా వెళ్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మొండిగా ఒక సీనియర్ పాలిటీషియన్గా ఉండి నేను అక్కడికి వెళ్ళను అని మాట్లాడడం అనేది పిల్లల చేష్టలుగా ఉంటుందే కానీ అది కరెక్ట్గా ఉండేటువంటి పరిస్థితి కాదని నా అభిప్రాయం. తర్వాత మరి ఇది ఆరోగ్యం సరిగా లేకపోతే